ఈన్యూస్కు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పల్లకొల్లు మండలం చింతపర్రు గ్రామంలో పంట పొలాలకు రైతులు పెట్టుబడి పెట్టి పంటలను పండించి పంట భూములు ఎండిపోయాయి. టీఆర్ఎస్ అనే రైతు నష్టపోకుండా తగిన సమయంలో నీరు అందించి రైతులను ఆదుకోవాలని వ్యవసాయ ఇరిగేషన్ ఏఈడిఈ అధికారులతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్సీ మేక శేషుబాబు మరియు రైతులు పాల్గొన్నారు. చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఇటు చింతపర్రు గ్రామంలో కానివ్వండి, జగమర్రు, పెదమావిడిపల్లి, కొత్తపేట, అలాగే మరి శివారు ప్రాంతాలు ఎక్కడుంటే అక్కడ నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. రైతులందరూ కూడా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎందుకంటే మాకు పూర్తిగా పెట్టుబడి అన్ని కూడా పెట్టడం జరిగింది. మరి వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఈరోజు నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది, ఎందుకంటే మాకు చేలు బాగా చాలా చక్కగా పండటం జరిగింది. కానీ ఈరోజు నీటి కొరత వల్ల మరి ఈరోజు పాలెక్కే దశలో మాకు నీళ్లు లేకపోవడం కారణంగా దిగుబడులు తగ్గిపోయేటటువంటి పరిస్థితి, చేలన్నీ కూడా ఎండిపోయి మరి ఈరోజు ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి అనేటువంటి విధంగా రైతులందరూ గగ్గోలు పెడుతున్నారు. ఈరోజు తోడుకోవటానికి కూడా, ఎందుకంటే ఈరోజు కాలువల్లో కానీ బోధుల్లో కానీ ఎక్కడైనా నీరుంటే రైతులు తోడుకునేటువంటి పరిస్థితి, కానీ ఈరోజు తోడుకోవడానికి కూడా నీళ్లు లేక ఇబ్బందులు పడి చేలన్నీ కూడా నెరలు కొట్టేసి చేలులో నడిచేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. మరి వెంటనే మరి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానివ్వండి, నీటిపారుదలకు సంబంధించినటువంటి శాఖ వారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా స్పందించి మరి దీని మీద యాక్షన్ తీసుకుని రైతులందరికీ కూడా ప్రతి ఒక్క ఎకరానికి కూడా నీరు అందించేటటువంటి విధంగా ఈరోజు ప్రభుత్వం చెప్తూ ఉంది. అధికారులు కూడా వెంటనే స్పందించి నీరు అందించేటటువంటి విధంగా అవసరమైతే కొంచెం లెవెల్స్ పెంచేటటువంటి విధంగా ఎక్కడైతే కెనాల్స్కి సంబంధించి ఎక్కడైతే బోర్లకు సంబంధించి అవసరమైతే కొంచెం లెవెల్స్ పెంచి నీరుని అందించి మరి రైతులు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా చూడాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే ఏఈ గారితో కానివ్వండి, డిఈ గారితో, ఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అది ఈ యొక్క విషయాన్ని ఆర్డీఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వెంటనే నీళ్ళు అందించేటువంటి విధంగా మరి తగు చర్యలు మేము అందరం కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనందరికీ కూడా తెలుసు, ఇప్పటివరకు కూడా నీళ్లు పూర్తిగా అందించడం జరిగింది. ఇప్పుడు కనుక మనం నీళ్ళు అందిస్తే 40 నుంచి 50 బస్తాలు పండేటువంటి పరిస్థితి. ఇప్పుడు కనుక నీళ్ళు అందించకపోతే కనీసం ఇదంతా కూడా మరి ఈరోజు ఎండిపోయి గడ్డి అయిపోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు రైతుల యొక్క ఆవేదనని ఆందోళనని మరి దయచేసి మరి అదే నీటిపారుదల అధికారులందరూ కూడా ఆలోచన చేసి ప్రతి ఒక్క ఎకరానికి కూడా నీరు అందించేటువంటి విధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని మరి మీరు ఎదరికి తీసుకెళ్లేటువంటి విధంగా చూడాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అవసరమైతే మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి మీరు అందరూ కూడా తిరిగి ఏ ఏరియాలో నీరు కావాలి, ఏ ఏరియాలో నీటి లెవెల్స్ పెంచాలి, అవసరమైతే ఏఈ గారు, డిఈ గారికి, ఈఈ గారికి కూడా తెలియజేసినట్లయితే వారు కూడా మరి లెవెల్స్ పెంచి మరి నీరు వచ్చేటటువంటి విధంగా కూడా చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని పై అధికారులకు తెలియజేసి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.